ఎస్ నెల్లూరు జిల్లా. ఇక్కడ ఇది కూడా మీకు ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్, మీరు చూడండి నెల్లూరు జిల్లాను కూడా ఏం మార్చలా. ఎస్ నెల్లూరు ఇంతకుముందు నెల్లూరు జిల్లానే, ఇప్పుడు కూడా నెల్లూరు జిల్లానే. నెల్లూరు జిల్లాలో ఇక్కడ ఇంట్రెస్టింగ్ నేను చెప్పానే, ప్రకాశం జిల్లాలో ఉన్న కందుకూరుని తీసుకొచ్చి ప్రకాశం జిల్లాలో ఉన్న కందుకూరుని తెచ్చి నెల్లూరు జిల్లాలో కొత్తగా కలిపారు. తర్వాత నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరు, కావలి, నెల్లూరు ఇవన్నీ కూడా ఒకే లైన్లో నేషనల్ హైవే 5 ఉంటుంది, చెన్నై టు వైజాగ్ హైవే. ఆ హైవే పక్కనున్న ఈ కావలి, నెల్లూరు వీటన్నింటిని, కందుకూరు వీటన్నింటిని కూడా టచ్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. ఇక్కడ కందుకూరు ప్రజలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు, ఎందుకంటే మాకు ఒంగోలు యాక్సెస్ ఎక్కువ, మమ్మల్ని తీసుకెళ్ళి నెల్లూరులో కలిపితే మేము ఇంత దూరం జర్నీ చేసుకుంటూ హెడ్ క్వార్టర్కి వెళ్ళాలా, మమ్మల్ని ఎందుకు కలిపారు, మమ్మల్ని ప్రకాశంలో ఉంచచ్చు కదా అని కందుకూరు వాళ్ళు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అక్కడ గొడవలు జరుగుతున్నాయి. ఇది మొత్తంగా నెల్లూరు జిల్లాకు సంబంధించి, పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, యాజువల్గా మనం నెల్లూరు జిల్లా అనేస్తున్నాం కానీ బేసిక్గా దాని పేరు పొట్టి శ్రీరాములు. అప్పుడు ప్రత్యేక రాష్ట్రం కోసం ఉమ్మడి అప్పుడు చెన్నై తమిళనాడు నుంచి విడిపోమని రాష్ట్రం కోసం ప్రాణాలు అర్పించిన పొట్టి శ్రీరాములు పేరు నెల్లూరు జిల్లాకు పెట్టారు ఆ జిల్లా వాస్తవ్యుడు కాబట్టి. సో అది పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా. నెక్స్ట్.